మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైసీపీ నేతలు కలిసి చేస్తున్న విధ్వంసం చూస్తుంటే బాధేస్తుంది. సీఎం ఉండే నియోజకవర్గంలో పేదలకు చోటు లేదంటూ ఒక పక్క ఇళ్లను కూల్చేస్తున్నారు ఎమ్మెల్యే, మరోపక్క వారి అనుచరగరణం పేదలకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. కాజా గ్రామంలో బడ్డీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న మహిళ శివకుమారిని వైసీపీ నేతలు అధికారులు వేధించడం అన్యాయం. సీఎం ఆదేశించారు, వెంటనే దుకాణం బంద్ చేయాలని బెదిరించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి సామాన్లు తీసుకెళ్లడం చూస్తుంటే ఇక ఈ రాష్ట్రంలో ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవని తేలిపోయింది. శివకుమార్, మేము 5 సంవత్సరాల నుంచి ఇక్కడ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాం. చికెన్ పకోడీ కొట్టు 2 సంవత్సరాల నుంచి వన్నపరెడ్డి బొమ్మారెడ్డి అన్న ఆయన మా మీద ఒకటే టార్చర్, ఎప్పుడు తెస్తారా ఎప్పుడు తెస్తారా అని పొద్దు గూకులు ఎవరినో ఒకళ్ళ పంపించటం, ఏదో ఒకటి చేయటం, మా మీద లేనిపోయిన అన్ని కామిచ్చి జనానికి చెప్పటం, తీసే పది వాళ్ళని రెచ్చగొడతాం మా మీదకి. మేము ఎప్పుడు తెస్తాం అని మేము లేకోకుండా ట్రాక్టర్ కేసి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి ట్రాక్టర్ కేసి పంపించారు పొద్దున. మేము వచ్చి అడ్డు తగిలి మేము వేపించుకున్నాం. నుమెళ్ళ పోయినాయి, పిండ్లు పోయినాయి, అన్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది నాశనం అయిపోవటమే. అటు చూడండి ఎట్లా ఉండి బ్యానర్లు కట్టి కొట్లు కార్లు అడ్డు లేకపోకుండా. మాకు తెలియదండి, జగనన్న వెళ్తున్నాడంట, వెళ్తుంటే నీళ్లు పోసానంట. నేను జగనన్న ఆర్డర్ వేసాడంట మా 2 కొట్లు దీపిమని. వెళ్తున్నాడంట జగనన్న, ఆయన మీద నీళ్లు పోసానంట, ఆ నీళ్లు ఆయనకు తగిలి ఆర్డర్ వేసాడంట. ఆయన పొలాలకి ఏమో రేట్లు రావట్లేదంట మా పట్ల చూసి. మీ కొట్టు తీందా నేను నిద్రపోను, నీ వెనకమాలు ఎవడుండాడో వాడు బయటకు వస్తాడు అని ఛాలెంజ్ చేశాడు 4 రోజుల నాడు మంగళగిరి మున్సిపాలిటీ వాళ్ళని. మేము వచ్చేసరికి వేసుకొని వెళ్తున్నారు, వెళ్తుంటే మేము వచ్చి ఆపుకున్నాం. మసిగతమైందండి, మరి అసలు మనుషులకి అంత మానవత్వం లేకపోతే